చేస్తున్నవారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్తే, నా పేరు సతీష్ కుమార్. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనేక వ్యవసాయ అభివృద్ది పథకాలు కర్షకలోకానికి అందజేస్తున్నాయి. మన రైతాంగం ఈ పథకాలు వినియోగించుకుంటూ తమకున్న అపార అనుభవంతో పాటుగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ పొలాల్లో ఆచరించినట్లయితే లాభసాటి వ్యవసాయం చేయవచ్చు. ఈ నేపథ్యంలో రైతులకు సులువుగా అర్థమయ్యే భాషలో నూతన సాంకేతిక వివరాలు అందజేస్తున్న వ్యవసాయ విస్తరణ కార్యక్రమం రైతు నేస్తంకు స్వాగతం, సుస్వాగతం. ఇక ఈనాటి రైతు నేస్తం కార్యక్రమంలో ముందుగా వ్యవసాయ సమాచారం చూద్దాం. వాతావరణాధారమైన వ్యవసాయ సలహాలు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రబీ వరి నారుమళ్లలో అగ్గి తెగులను గమనించినట్లయితే దీని నివారణ కోసం 0.6 గ్రాముల ట్రైసైక్లోజోల్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. వేరుశనగ. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వేరుశనగలో ఆకుమచ్చ తెగులను గమనించినట్లయితే దీని నివారణ కోసం 2.0 గ్రాముల మ్యాంకోజిప్తో పాటుగా కార్బండిజం లేదా క్లోరోథలోనిల్ 2.0 గ్రాములు లేదా టెబ్యుకోనజోల్ 1.0 మిల్లీలీటర్లు లేదా కార్బండిజం 1.0 గ్రాములను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత చలి వాతావరణ పరిస్థితుల్లో వేరుశనగలో మొలక శాతం పెరగడానికి తుంపర సేద్యం ద్వారా తేలికపాటి తడినివ్వాలి. మిరప. మిరపలో తామర పురుగులు మరియు నల్లి ఉధృతిని గమనించినట్లయితే దీని నివారణ కోసం 1.5 గ్రాముల డెఫెథయూరోన్ లేదా 2 మిల్లీలీటర్ల క్లోరోఫినాపిర్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మామిడి. మామిడిలో తేనెమంచు పురుగు, పిండి నల్లి మరియు పులుసుల పురుగుల ఉధృతిని గమనించినట్లయితే వీటి నివారణ కోసం 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. వాతావరణ సూచనలు. గడిచిన 3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 26 నుంచి 31 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 15 నుంచి 21 డిగ్రీల సెల్సియస్గాను నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజుల్లో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 31 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 14 నుంచి 21 డిగ్రీల సెల్సియస్గాను నమోదు కావచ్చు. ఇక ఈనాటి రైతు నేస్తం కార్యక్రమంలో ముఖ్య అంశాలు. పప్పుధాన్యాల నిల్వలో పాటించవలసిన మెళకువలు. భాస్వరమును అందించే జీవన ఎరువులు. రబీ మొక్కజొన్నలో తెగుళ్ల యాజమాన్యం. పట్టుగూళ్లను మార్కెట్కు తరలించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు. మన రాష్ట్రంలో పండించే ఆహార ధాన్య గింజ పంటలలో కంది, పెసర, మినుము వంటి పప్పుధాన్య గింజ పంటలు ముఖ్యమైనవి. ఈ పప్పుధాన్య గింజ పంటల కోత తర్వాత నిల్వలో అనేక రకాల పురుగుల వల్ల నష్టం కలుగుతుంది. ఈ ధాన్యం నిల్వలో పాటించవలసిన మెళకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రైతులు 6 గాలం కష్టపడి పండించిన పప్పుధాన్య గింజ పంటలైన కంది, పెసర, మినుము నిల్వలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. రైతులు పప్పుధాన్యాలను అనేక విధాలుగా నిల్వ చేస్తారు. ఇలా నిల్వ చేసిన పప్పుధాన్య గింజలలో తేమ, ఉష్ణోగ్రత, సూక్ష్మజీవులు, కీటకాలు, ఎలుకల కారణంగా దాదాపు 10% వరకు నష్టం కలుగుతుంది. తేమ, ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉన్నప్పుడు క్రిమికీటకాల ఉధృతి పెరిగి ధాన్యానికి అధిక నష్టాన్ని కలుగజేస్తాయి. ఈ నేపథ్యంలో పప్పుధాన్యాల నిల్వలో పాటించవలసిన మెళకువలను గురించి విత్తన పరిశోధనా స్థానం రాజేంద్రనగర్కు చెందిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వి స్వర్ణలత గారి మాటల్లో తెలుసుకుందాం. మన అపరాల పంటని విత్తన అవసరాలకి మరియు ఆహార అవసరాలకు కూడా దీర్ఘకాలికంగా నిల్వ చేస్తుంటారు. కావున నిల్వలో
కీటకాలు లేదా శిలీంధ్రాలు లేదా ఎలకల బారి నుంచి పడినట్టయితే మనకి గింజ నాణ్యత దెబ్బతినకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలి. పంట కోసిన తర్వాత గింజల్లో మనకి సుమారు 15-25% వరకు తేమ శాతం ఉంటుంది. కానీ పప్పు ధాన్యపు నిల్వల్లో మనకి నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం 8-10% వరకే ఉండాలి. కాబట్టి పంట కోసిన తర్వాత గింజలను బాగా ఆరబెట్టిన తర్వాత గింజల్లో తేమ శాతం మనకి 8-10% వచ్చినప్పుడు మాత్రమే ఈ పప్పు ధాన్యాలను నిల్వ చేసుకోవాలి. ఈ పప్పు ధాన్యాలని మనము గోనె సంచుల్లో కానీ పాలిథిన్ సంచుల్లో కానీ లేదా మనకి బిన్నుల్లో కానీ నిల్వ చేసుకోవచ్చు. మనం నిల్వ చేసుకునేటప్పుడు పప్పు ధాన్యాలకి కొత్త సంచులు మాత్రమే వాడాలి. ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లో రైతులు పాత సంచులు వాడేటప్పుడు మాత్రం ఆ సంచులు బాగా శుభ్రపరచుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి. ముందు పంట నిల్వ చేసుకున్న విత్తనాల అవశేషాలన్నీ కూడా మొత్తం అంతా బాగా శుభ్రం చేసుకుని ఆ ఎండలో ఎండబెట్టినట్టయితే అవుతుంటే మన కంటికి కనిపించని కీటకాల గుడ్లు కానీ శిలీంధ్రాలు కానీ ఏమైనా ఉన్నా కూడా మొత్తం నశించబడతాయి. తర్వాత అటువంటి సంచుల్లో మనం పప్పు ధాన్యాన్ని నిల్వ చేసుకోవాలి. విత్తనాలను నిల్వ చేసుకునేటప్పుడు మన విత్తన అవసరాలకు నిల్వ చేసుకుంటే కెమికల్స్ ఉపయోగించి నిల్వ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ మన ఆహార అవసరాలు కనుక నిల్వ చేసుకున్నట్టయితే వాటిని సేంద్రియ పద్ధతుల ద్వారా నిల్వ చేసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. రైతులు విత్తన కోసం నిల్వ చేసుకునే బస్తాల్ని మాలథియన్ 10 మిల్లీలీటర్ ఒక లీటర్ నీటిలో కానీ లేదా డెల్టా మెత్రిన్ 2 మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటిలో కానీ లేదా మనకి డైక్లోరోవాస్ 0.05% గాఢత కలిగిన ద్రావణాన్ని 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటిలో కలుపుకొని ఈ బస్తాలపైన పిచికారీ చేసుకున్న తర్వాత ఆ బస్తాలు బాగా ఆరిన తర్వాత వాటిలో పప్పు ధాన్యాలు నిల్వ చేసుకోవాలి. ఒకవేళ ఇవేవి సాధ్యపడినప్పుడు 1 క్వింటాల్ విత్తనానికి మనం 3 మిల్లీలీటర్లు ఇథైల్ డైబ్రోమైడ్ అనే ద్రావణాన్ని కలుపుకొని నిల్వ చేసుకోవచ్చు. అదే మనం ముందుగా సూచించినట్టు ఈ పప్పు ధాన్యాల్ని విత్తనం కాకుండా మన ఆహార అవసరాలకు గనక నిల్వ చేసుకున్నట్టయితే మనం వంట నూనెను లేదా ఆముదం నూనె వేప కషాయము ఇవన్నీ కూడా 1 కిలోకి 5 మిల్లీలీటర్ల ప్రమాణంలో కలుపుకొని వాటిని నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అపరాల పెంకు పురుగు అనేది ముందుగా మనం పంట కోసిన తర్వాత లేదన్నా కళ్ళంలోనే గింజల పైన గుడ్లు పెట్టి ఉంటుంది. మనం నిల్వ చేసుకున్నప్పుడు 15-20 రోజుల లోపలే ఆ గింజల నుంచి గింజలు పొదిగి లార్వా ఆ గింజలోకి ప్రవేశించి నష్టపరచడానికి చూస్తుంది. సో ఈ వంట నూనెలతో కనుక మనము విత్తన శుద్ధి చేసుకుని నిల్వ చేసుకున్నట్టయితే ఆ లార్వాలు ఆ విత్తనంలోకి లోపలికి జ్వరబడలేక ఆ లార్వాలన్నీ కూడా చచ్చిపోయి వాటి నుంచి పెంకు పురుగు నుంచి మనం నివారించవచ్చు. పప్పు ధాన్య గింజలను నిల్వ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. తేమ 14% కంటే ఎక్కువగా ఉంటే బూజు పట్టడం, పురుగులు ఆశించి గింజలు అట్టలు కట్టి చెడిపోతాయి. వివరాలు శాస్త్రవేత్త మాటల్లో తెలుసుకుందాం. గోదాములో నిల్వ చేసేటప్పుడు ఈ పప్పు ధాన్యపు బస్తాలని నేరుగా నేలపైన కాకుండా ఇనుప బల్లలు కానీ చెక్క బల్లలు కానీ లేదా చెక్క పీటలపైన నిల్వ చేసుకోవాలి. అలాగే నిల్వ చేసేటప్పుడు గోదాములోని గోడలకి కానీ లేకపోతే నేలకి అంటుకోకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ అపరాల పంటలకి గాలిలో తేమ లేదంటే నీటి నేలపైన ఉన్న తేమ తొందరగా గ్రహించబడి ఈ విత్తనంలో తేమ శాతం పెరిగి కీటకాలు లేదా శిలీంధ్రాలు బారిన పడి గింజ నాణ్యత దెబ్బతింటుంది. అలా కాకుండా గోదాము గోడలకి 2-3 అడుగుల దూరంలో లేదా మన బస్తాల మధ్యలో కూడా వరుసల క్రమంలో కూడా 2-3 అడుగుల దూరంలో పేర్చుకున్నట్టయితే అన్ని బస్తాలకు కూడా నిల్వ చేసుకునేటప్పుడు సమాంతరంగా గాలి వెలుతురు ప్రసరింపజేసి మనకు పురుగు లేదా శిలీంధ్రాలు బారి పడకుండా కాపాడుకోవచ్చు. ఇంతేకాకుండా మనము చాలా మంది రైతులు వేప ఆకులు కానీ తులసి ఆకులు కానీ యూకలిప్టస్ ఆకులు కానీ లేదా సీతాఫలం ఆకులు సీతాఫలం గింజల పొడి వేప గింజల పొడి కూడా కలుపుకొని వాటిని భద్రపరచుకోవడం జరుగుతుంది. సో మనకి అపరాల పంటలో నిల్వలో సుమారు 10-15% వరకు నష్టపోతుంటారు. కాబట్టి ఇప్పుడు సూచించిన విధంగా మెలకులన్నీ పాటించి రైతులు నష్టపోకుండా జాగ్రత్త వహించాల్సిగా కోరుకుంటున్నాం. రైతు నేస్తం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకు ఎప్పటికీ గుర్తుంది పుట్టినరోజునాడు యూనిఫామ్ వేసుకోకుండా పోదులు కొట్టడం, స్కూల్ నుంచి తిన్నగా రావి చెట్టు కిందకి చేరుకోవడం, తాతగారితో కలిసి ట్రాక్టర్లో వీడోలు పోయడం, కాలంతో పాటు కొన్ని సాంప్రదాయాలు మార్కపోవడం చాలా బాగుంటుంది కదూ. వీడోల్ ట్రాక్టర్ ఇంజిన్ ఆయిల్ మోడర్న్ గా ఉండటానికి ఒక సాంప్రదాయం. కూరలో కారం ఎక్కువైంది, ఎన్నిసార్లు చెప్పాను నీకు ఎంత అవసరమో అంతే వెయ్యాలని. నా వల్లైతే ఇలా అప్పుడప్పుడు అవుతుంది, కానీ మీరైతే పొలంలో మీకు తోచిన క్రిమి సంహారకాల్ని వాడేస్తారు, మరి దాని సంగతో ఉన్నమాటేగా అంటోంది కోడలు. చూడు, పొలంలో ఎంత అవసరమో అంతే మందు వెయ్యి.
గుర్తుంచుకోండి, క్రిమి సంహారకాలు విషపూరితాలు. డబ్బా పైన రాసిన సూచనల ప్రకారమే మందు వేయాలి. ముందు ఫెరమోన్ ట్రాప్, లైట్ ట్రాప్, మిత్ర కీటకాలు, జైవిక క్రిమి సంహారకాలు వంటివి ఉపయోగించాలి. అవసరమైతేనే రసాయనిక క్రిమి సంహారకాలు ఉపయోగించాలి. మందు చల్లడం పొద్దున కానీ సాయంత్రం కానీ చేతి తొడుగులు, మాస్క్, ఇంకా పొడుగు చేతుల చొక్కా వేసుకుని చేయాలి. గాలి వీచే దిశలో చల్లుతూ వెనక్కి నడవాలి. మందు డబ్బాలు, చల్లే యంత్రాలు సురక్షితమైన చోట ఉంచాలి. ఇప్పుడేనా అర్థమైందా? అర్థమైంది భార్యామణి, ఇక చెయ్యను ఇలాంటి పిచ్చి పని. తాగించిందా నీకు మూడు చెరువులు నీళ్లు? సరే. ఎవరితోనండి ఇంతగా తెగ నవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1801 సంప్రదించండి. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రైతులు విచక్షణారహితంగా రసాయన ఎరువులు వాడటం వల్ల భూమికి మేలు చేస్తే సూక్ష్మజీవుల సంఖ్య రోజురోజుకి తగ్గిపోతున్నాయి. దీనివల్ల భూమికున్న సహజ గుణాలు మరియు నేల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది. ఈ నేపథ్యంలో భాస్వరం అందించే జీవన ఎరువుల వాడకం ఎంతో ప్రాముఖ్యం సంతరించుకుంది. ఆ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేలపై మనకు కనిపించే జీవరాశులే కాకుండా కనిపించని కోటానుకోట్ల సూక్ష్మజీవులు నేలలో జరిగే భౌతిక రసాయనిక జీవ సంబంధ చర్యలకు మూల కారకాలు. ఈ మధ్యకాలంలో సేంద్రీయ వ్యవసాయంలో భాగంగా ఈ జీవన ఎరువుల వాడకం పెరుగుతోంది. భాస్వరంను అందించే జీవన ఎరువులు లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరంను లభ్య రూపంలోకి మారుస్తాయి. అంతేకాకుండా వేరు ఉపరితలాల్ని పెంచి భాస్వరాన్ని మొక్కకు అందజేస్తాయి. ఈ నేపథ్యంలో భాస్వరంను అందించే జీవన ఎరువుల వివరాలు మరియు ఉపయోగాలను గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల సూక్ష్మ జీవశాస్త్రం అధిపతి అసోసియేట్ ప్రొఫెసర్ ఎస్ త్రివేణి గారి మాటల్లో తెలుసుకుందాం. భాస్వరం మొక్కలకు వేరు పెరుగుదలకు తోడ్పడుతుంది. మనకు ఉపయోగకరమైన సూక్ష్మజీవుల సంఖ్య భూమిలో అధికంగా ఉన్నట్లయితే మన తెలంగాణ ప్రాంతంలో మనము మధ్యస్థం నుంచి అధికంగా భాస్వరం నిల్వను కలిగి ఉన్నాము. కానీ అన్ని రకాల పంటల్లో ఈ భాస్వరం వాడుకలోనికి రావటం లేదు. ఎందుకంటే వివిధ రకాలైన సూక్ష్మ పోషకాలు, జింకు, ఐరను, అలాగే కాల్షియము, బోరాను ఈ భాస్వరం యొక్క పోషకాల ద్వారా శుద్ధలాగా ఫామ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు గమనించవలసింది ఏంటంటే కాంప్లెక్స్ ఎరువులను తగిన మోతాదుల్లో మాత్రమే దుక్కులో వేసుకోవాలి. ఒకవేళ మనం పైపాటుగా వేసుకున్నట్లయితే ఈ భాస్వరం యొక్క నిల్వలు సంవత్సరం అధికంగా అయిపోయి మొక్కలకు అందుబాటులో రాకుండా పోతున్నాయి. మనము ఈ వ్యవసాయ పరిశోధన స్థానంలో జీవన ఎరువుల ఉత్పత్తి కేంద్రం నుంచి వివిధ రకాలైన జీవన ఎరువులను మనము తయారు చేసుకుంటున్నాము. వాటిలో బ్యాక్టీరియా, భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా సూడోమోనస్ ఫ్లోరసెన్స్, అలాగే బ్యాసిల్లస్ మెగాథీరియం, బ్యాసిల్లస్ సెప్టిలిస్ అనేవి చాలా త్వరితంగా ఈ భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందిస్తాయి. కాబట్టి రైతు సోదరులు ఈ భాస్వర ఎరువులను మనం రబీలో పొలాలలో, వరి పొలాల్లో వేసుకున్నట్లయితే మనకు ఏదైతే ఈ తెలంగాణ ప్రాంతం వరి పండించే ప్రాంతాల్లో భాస్వర నిల్వలను తగ్గించి భాస్వరం మొక్కకు అందుబాటులోకి తీసుకురావడానికి ఈ భాస్వర ఎరువులు మనకి ఎంతగానో తోడ్పడతాయి. రైతు సోదరులు ఈ భాస్వర ఎరువులు వేయడం వలన మొక్క యొక్క వేరు పెరుగుదలే కాకుండా మొక్కకు హాని చేసే వేరు ద్వారా కలుగజేసే శిలీంధ్రాల యొక్క నష్టాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఈ సూడోమోనస్ ఫ్లోరసెన్స్, అలాగే బ్యాసిల్లస్ మెగాథీరియం లేదా బ్యాసిల్లస్ సెప్టిలిస్ కూడా ఈ మొక్క యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడతాయి. కాబట్టి రైతు సోదరులు వరి పండించే కాలంలో రబీలో దుక్కిలో జీవన ఎరువులను ఎకరానికి 1 కిలో విత్తన శుద్ధి ద్వారా కానీ, లేకపోతే నారు ద్వారా కానీ, లేకపోతే నేల ద్వారా కానీ మనము పంట పొలాల్లో వాడుకున్నట్లయితే భాస్వరం యొక్క లభ్యత పెరిగి
మనకు మొక్క పెరుగుదలకు తోడ్పడుతుంది. అంతేకాకుండా ఈ భాస్వరము న్యూట్రియంట్ యూజ్ ఎఫిషియన్సీ మనకు భూమిలో చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ మన పంట పొలాల్లో 100% భాస్వరం ఉన్నట్లయితే 80% శుద్ధలాగా ఫామ్ అయిపోతుంది, 20% మాత్రమే మొక్కలకు అందించబడతాయి. మనము ఈ జీవన ఎరువులను, భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులను వాడుకున్నట్లయితే, ఈ భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులు వివిధ రకాలైన ఆమ్లాలను ఉత్పత్తి చేసి, ఈ ఆమ్లాల ద్వారా శుద్ధలాగా ఫామ్ అయిపోయిన భాస్వరాన్ని మొక్కలకు అందిస్తాయి. అంతేకాకుండా మనము ఎక్కడైతే ఎక్కువగా వరిని పండిస్తున్నామో అక్కడ భూమిలో ఉదజన సూచిక పెరిగిపోవడం వలన ఎక్కువగా మనకి సమస్యాత్మక నేలలు తయారవుతున్నాయి. కాబట్టి రైతు సోదరులు ఎక్కువ మోతాదులో ఈ భాస్వరం అవసరం ఉన్నా లేకున్నా వేసుకోకుండా ఆల్రెడీ మనకి భూమిలో నిల్వ ఉన్న భాస్వరం తగిన మోతాదులో మొక్కలకు అందించడానికి మనం ఈ యొక్క జీవన ఎరువులను పంట పొలాల్లో వాడుకున్నట్లయితే, మనం వివిధ రకాల సూక్ష్మ పోషకాలైన జింకు, ఐరన్, అలాగే బోరాను మొక్కలకు తగిన మోతాదులో అందించగలిగిన వారం అవుతాం. ఈ భాస్వరంను అందించే జీవన ఎరువులను రబీలో సాగు చేయు వరి మరియు ఇతర ఆరుతడి పంటలలో వేసుకోవాలి. ఈ జీవన ఎరువులను కొనుగోలు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి శాస్త్రవేత్త మాటల్లో తెలుసుకుందాం. ఈ జీవన ఎరువులు వాడుకునేటప్పుడు మరి ముఖ్యంగా రబీలో వాణిజ్య పంటల్లో వేసుకోవచ్చు, అలాగే వరి పొలాల్లో కూడా మనం ఈ జీవన ఎరువులను వాడుకోవచ్చు. వివిధ రకాలైన బ్యాక్టీరియా, బ్యాసిల్లస్ కానీ, సూడోమోనాస్ కానీ, అలాగే శిలీంధ్రాలైన ఆస్పర్జిల్లస్, ట్రైకోడర్మా విరిడిన్ కూడా మనం భాస్వరాన్ని కరిగించడానికి వాడుకోవచ్చు. ఇంకొక రకమైన శిలీంధ్రము వ్యామ్. వ్యామ్ అనేది మనం భాస్వర నిల్వలు ఉండి మొక్కకు రవాణా అవ్వని పరిస్థితుల్లో ఈ వ్యామ్ అనే శిలీంధ్రము మొక్కతో మంచి సహజీవనాన్ని ఏర్పరచుకుని భూమిలో ఉన్న ఈ భాస్వరాన్ని, అలాగే వివిధ రకాలైన పోషకాలని మొక్కకు రవాణా చేయడంలో వ్యామ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం ఈ జీవన ఎరువుల్ని భూమిలో వాడుకునేటప్పుడు తప్పకుండా తగిన తేమ శాతం ఉండాలి. అలాగే ఈ జీవన ఎరువుల ఉత్పత్తి కేంద్రాల నుంచి మనం జీవన ఎరువును కొనుగోలు చేసుకున్నప్పుడు నాణ్యత ప్రమాణాలు కలిగిన ఉత్పత్తి కేంద్రాల నుంచి మాత్రమే ఈ జీవన ఎరువుని మనం కొనుగోలు చేసుకోవాలి. కాబట్టి రైతు సోదరులు జీవన ఎరువులు కావాల్సినట్లయితే వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జీవన ఉత్పత్తి కేంద్రం ఉంది. దాని కొరకు మీరు ఫోన్ చేసి మీ ఇండెంట్స్ ఇచ్చినట్లయితే మీరు తగిన కాలంలో ఈ జీవన ఎరువులను పొందవచ్చు. మన రాష్ట్రంలో వరి తరువాత ఎక్కువగా సాగు చేసే ఆహార ధాన్య గింజ పంటలలో మొక్కజొన్న పంట ముఖ్యమైనది. మొక్కజొన్న పంటను ఆశించి నష్టం కలుగు చేయు చీడపిడలలో ఆకుమచ్చ తెగులు, కాండం కుళ్ళు తెగులు, కత్తెర పురుగు మరియు కాండం తొలుచు పురుగు ప్రధానమైనవి. ఈ నేపథ్యంలో ఈ చీడపిడల గుర్తింపు మరియు నివారణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో మొక్కజొన్న వర్షాధారంగాను మరియు సాగునీటి క్రింద ఖరీఫ్, రబీ కాలాల్లో పండించబడుతుంది. రబీలో సాగు చేయు మొక్కజొన్న పంటను ఆశించి తీవ్ర నష్టం కలుగచేయు చీడపీడలలో ఆకుమచ్చ తెగులు, కాండం కొళ్ళు తెగులు, కత్తెర పురుగు మరియు గులాబీ రంగు కాండం తొలుచు పురుగు ప్రధానమైనవి. ఈ చీడపీడల వల్ల మొక్కజొన్నలో తీవ్ర నష్టం కలుగుతుంది. ఈ చీడపీడల గుర్తింపు మరియు సమగ్ర నివారణ చర్యలను గురించి మొక్కజొన్న పరిశోధనా స్థానం రాజేంద్రనగర్ కు చెందిన సీనియర్ శాస్త్రవేత్త బి మల్లయ్య గారి మాటల్లో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రబీలో వచ్చేటువంటి ప్రధాన తెగులను గమనించినట్లయితే ఈ ఆకులపైన మచ్చలుగా ఏర్పడుట, ఆకుమచ్చ తెగులు అంటారు. ఇవి ఈ ఆకులపైన కోలాకారంగా కానీ లేకుంటే చిన్న చిన్న మచ్చలకు కానీ గోధుమ రంగులో ఏర్పడి తదనంతరము సమయంతో పాటు కోలాకారంలో ఉన్నటువంటి గోధుమ రంగు మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకంతా కూడా ఎండిపోయి మొక్క యొక్క కిరణజన్య సమయక్రియ శక్తి తగ్గి దిగుబడులు తగ్గడం జరుగుతుంది. ఈ తెగులు నివారణకు ముఖ్యంగా శుభ్రమైనటువంటి సాగు పద్ధతులు పాటించాలి. విధిగా వీలైనంత వరకు మొక్కజొన్న యొక్క విత్తన శుద్ధి, కిలో విత్తనానికి 2.5 నుంచి 3 గ్రాముల
మ్యాంకోజబ్ అనే మందుతో విత్తనశుద్ధి చేయుట మరియు మచ్చలు కనబడ్డ వెంటనే మ్యాంకోజబ్ ఒక లీటర్ నీటికి 2.5 మిల్లీగ్రాములు లేదా కార్బండైజిమ్ అనే మందు 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్టయితే మనం ఈ ఆకుమచ్చ తెగుళ్లను నివారించుకోవచ్చు. అలాగే మరొక ప్రధానమైన సమస్య ఈ కాండము కుళ్ళు తెగులు. ఇది వచ్చినప్పుడు మొక్క నిలువున ఎండిపోయి మొక్క ఇరిగి పడడం జరుగుతుంది. కాండం కుళ్ళు తెగులు నివారణకు సాగు పద్ధతులు ప్రారంభ దశ నుంచి తీసుకోవాలి. ముఖ్యంగా విత్తన శుద్ధి చేసుకునుట. విత్తన శుద్ధికి 1 కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజబ్ లేదా ట్రైకోడర్మా విరిడే లేదా సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ లాంటి జీవ సంబంధిత మందులను కూడా వాడచ్చు. అంతేకాకుండా ఎండాకాలంలో లోతైన దుక్కులు దున్నుట మరియు దుక్కిలో విత్తటకు ముందు ఈ ట్రైకోడర్మా విరిడే అనే మందును పేడపై అభివృద్ధిపరిచి దుక్కిలో వేసుకున్నట్లయితే కొంతవరకు ఈ తెగులను తగ్గించుకోవచ్చు. అలాగే పూత దశ నుంచి ఏమాత్రము నీటి ఎద్దటి రాకుండా చూసుకోవాలి. ఇలా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే ఈ కాండంకుళ్ళు తెగుళ్ళ నుంచి మనము పంటను కాపాడుకోవచ్చు. అలాగే ఈ మధ్య చూస్తున్నటువంటి ప్రధానమైనటువంటి చీడపీడలు ముఖ్యంగా కత్తెర పురుగు. ఈ రబీలో కూడా దీని ఉధృతి ఎక్కువగానే ఉండి మనకు అపారమైనటువంటి నష్టం కలిగిస్తుంది. ఈ పురుగు వచ్చినప్పుడు మనకు మొక్కంతా కూడా కత్తిరించినట్టుగా కనబడుతుంది. అలాగే ఈ తల్లి పురుగులన్నీ కూడా మొక్క సుడిలో ఉండడం జరుగుతుంది. మరియు మొక్క యొక్క సుడిని చూసినప్పుడు మనకు ఈ వెండిన రంపంపు పొడి లాంటి విసర్జితాలను మనము మొక్క చుడులలో గమనించవచ్చు. దీంతో పాటుగా ఈ మనకు రబీ మొక్కజొన్నలో గులాబీ రంగు కాండం తొలుచు పురుగు అనేది కూడా ఒక ప్రధానమైన సమస్య. ఇది కూడా మొక్క విత్తిన అనంతరము దాదాపు 1 వారం రోజుల నుంచి చివరి వరకు కూడా రావచ్చు. ఈ గులాబీ రంగు కాండం తొలుచు పురుగు వచ్చినప్పుడు మొక్క యొక్క మువ్వ చనిపోయి మువ్వను పీకినప్పుడు అది బయటకు వచ్చేస్తుంది. ఈ గులాబీ రంగు కాండం తొలుచు పురుగు యొక్క తల్లి పురుగు ఈ ఆకు కాడలపైన మరియు మొదలకు మధ్యలో ఈ గుడ్లను పెట్టినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి పిల్ల పురుగులు సుడిలోకి పోయి మువ్వను తినడం వలన మువ్వ మొత్తం చనిపోవడం జరుగుతుంది. ఈ రెండు పురుగులు కత్తెర పురుగు కానివ్వండి లేదా గులాబీ రంగు కాండం తొలుచు పురుగు కానీ కొంచెం ప్రారంభ దశ నుంచి గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా మొదటి దశలో వీటిని గమనించినప్పుడు మొదటి 10-15 రోజుల లోపలైతే మనము వేప సంబంధితమైనటువంటి మందులు 1 లీటర్కు 5 మిల్లీలీటర్ల చొప్పున ఆజాడి రక్తిన్ 1500 PPM కలిగినటువంటి వేప సంబంధిత మందులను మొదటిసారిగా పిచికారి చేసుకోవాలి. అలాగే ఎదిగిన లార్వాలు 2వ దశ 3వ దశ మరియు అంతకు మించి ఉన్నట్టయితే క్రోలాంతర నిలిప్రోల్ అనే మందు లీటర్ నీటికి 0.4 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజయేట్ అనే మందు ఎకరానికి 80 మిల్లీలీటర్లు స్ప్రే చేసుకున్నట్టయితే మనం ఈ రెండు పురుగుల నుంచి కూడా మొక్కజొన్నను కాపాడుకోవచ్చు. అయితే రైతులు ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ పిచికారి చేస్తున్నప్పుడు వీలైనంత వరకు మందు ద్రావణము మొక్క యొక్క సుడిలోకి పోయేలాగా చూసుకున్నట్టయితే మనం ఈ రెండు పురుగుల నుంచి కూడా మొక్కజొన్న పంటని కాపాడుకోవచ్చు. రైతు నేస్తం కార్యక్రమంలో మరో చిన్న విరామం. ఇదిగో నిన్నే. నన్నెందుకు పిలుస్తారు? వెళ్ళి దాంతో చెప్పండి. ఎవరితో? అదే మీ మొబైల్ ఫోన్. పొద్దున్న సాయంత్రం పగలు రాత్రి అంటుపెట్టుకుంటారుగా. పైగా కిసాన్ కాల్ సెంటర్ తో మాట్లాడుతున్నా అని అంటారు. ఓహో, అదా సంగతి. అవును, ఏమైంది? ఇప్పుడు మాట్లాడరా? ఇప్పుడు క్షణంలో మాట్లాడిపోతాయి. అలాగా? అవును, ఇప్పుడు ఎక్కువ లైన్లు ప్రత్యేకమైన టెక్నిక్ కారణంగా వ్యవసాయ నిపుణులతో వెంటనే మాట్లాడచ్చు. ఎప్పుడైనా లైన్ బిజీగా ఉంటే మన సమస్యల్ని ఫోన్ పై రికార్డ్ చేయొచ్చు. వారి నుండి ఫోన్ వస్తుంది, ఇంకా సమస్యకి పరిష్కారం కూడా మెసేజ్ రూపంలో వస్తుంది. ఇదిగో చూడు, వచ్చేసింది. అరేవా, అంటే దీని అర్థం వేచి ఉండక్కర్లేదన్నమాట. అవును, అందుకేనన్నమాట ఈ మధ్య నా మీద అంత ప్రేమ వస్తోంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలోనే వెంటనే సమాధానం పొందడానికి దేశం మొత్తంలో ఏ ఫోన్ నుంచైనా హెల్ప్ లైన్ నంబర్ తో సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. రైతు నేస్తం కార్యక్రమానికి పునఃస్వాగతం. గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్న యువతకు ఏడాది పొడవునా ఆదాయం అందిస్తున్న వ్యవసాయ అనుబంధ రంగాలలో పట్టు పరిశ్రమ ప్రధానమైనది. పట్టును సాగు చేస్తున్న రైతులు పట్టుగుళ్లను మార్కెట్కు తరలించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మన రాష్ట్రంలో ఆహార మరియు వాణిజ్య పంటల సాగులో పెట్టుబడులు పెరగడం మరియు పంటలకు మార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల రైతన్నలు లాభదాయకమైన పట్టుపురుగుల పెంపకం వైపు మొగ్గు చూపుతున్నారు. పట్టుగోళ్లను మార్కెట్కు తరలించడంలో తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి పట్టుగోళ్ల విక్రయ కేంద్రం తిరుమలగిరికి చెందిన సహాయ సంచాలకులు ఎస్ సుధాకర్ గారి మాటల్లో తెలుసుకుందాం. మార్కెటింగ్ తరలించడంలో ఏ పద్ధతులు పాటించాలి, ఏ టైంలో మనము మార్కెట్ తరలించాలి అనేది ముఖ్య ఉద్దేశం. మధ్యాహ్నం పూట గానీ ఎండలో గానీ అసలు ఎటువంటి పరిస్థితుల్లో పట్టుగుళ్ళను రవాణా చేయకూడదు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పొద్దున ఐదు గంటలకు గానీ లేకపోతే సాయంత్రం పూటలో చల్లని వేళలా మనం రవాణా చేయాలి. మరి రవాణా చేయాలంటే పట్టుగుళ్ళను ఏ విధంగా రవాణా చేయాలి, అది ఉల్లిపొర లాంటి గన్ని బ్యాగ్స్ ఉంటాయి మనకు, ఒక్కొక్క బ్యాగ్స్ లో మనకు ఒక 20 కిలోలు ఒక 25 కిలోలు అంతకంటే ఎక్కువ మనం పెట్టినట్లయితే మనం ఎందుకు పెట్టాలి అంటే మనం పట్టుగుళ్ళ లోపల బతికున్న ప్యూపా ఉంటుంది, దానికి మన శ్వాసకోశ శ్వాసం తీసుకున్నప్పుడు వేడెక్కి దాదాపు మెల్టింగ్ కట్టడానికి ఆస్కారాలు అయితే మళ్ళీ కొకున్స్ మళ్ళీ కొకున్ దూర ప్రాంతాలు ఉండేది ఉంటే 3-4 గంటలు ట్రాన్స్పోర్టేషన్ పడుతుంది, కనుక మెల్టింగ్ అయ్యేటట్టు గూళ్ళు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. కనుక మార్నింగే మనం మంచి చిన్న చిన్న బ్యాగులలో కట్టుకొని మంచి పొద్దున్నే ఉదయం పూట కానీ సాయంకాలంలో మార్కెట్కు తరలించినట్లయితే మంచి నాణ్యమైన గుడ్లు పట్టుగుళ్ళు ఉండి మరి అధిక ఆదాయం కూడా మంచి రేటు గిట్టుబాటు ధర కూడా కలిపి వస్తుంది అన్నట్టు. మరి ఇంకొకటి ఏంటంటే మీరు పట్టుగుళ్ళ ఏరేమి ఉందే మరి డిఫెక్టివ్ కొకున్స్ పర్సంటేజ్ ఎంత దానిలో మనమే రైతే చేసుకోవచ్చు. దానిలో ఇక్కడికి వచ్చి మార్కెట్లో ఇంత డిఫెక్టివ్ పర్సంటేజ్ ఉండదు అంత డిఫెక్టివ్ పర్సంటేజ్ ఉన్నది కాకుండా మనకు ఈజీగా మనకు ఒక 1/2 కేజీకి కొకున్స్ తీసుకొని దానిలో డిఫెక్టివ్ కొకున్స్ ఏమి ఉన్నాయి దాదాపు 5% మనకు ఉండవలసింది డిఫెక్ట్ కొకున్స్ 5%. మరి ఆ 5% వరకు మీరు ఏమేమి ఆ గూళ్ళను గ్రేడింగ్ చేయాలి, దానిలో డబుల్ కొకున్స్ ఉన్నాయా, ఫ్లిమ్జీ కొకున్స్ ఉన్నాయా, తిన్నెండు కొకున్స్ ఉన్నాయా, ఇవన్నీ కనుక సపరేట్ చేసి మంచి నాణ్యమైన పట్టుగుళ్ళు మార్కెట్కు తరలించినట్లయితే మంచి ఆదాయం కనబడుతుంది. లేదంటే గ్రేడింగ్ చేయకుండా వచ్చి చేసుకుంటా 10% 20% డిఫెక్టివ్ పర్సంటేజ్ ఉంటే మీకు రాదు. మళ్ళీ మార్కెట్కి తరలించిన తర్వాత మేము డిఫెక్టివ్ కొకున్స్ పర్సంటేజ్ ఇస్తాం, తర్వాత దానిలో సిల్క్ నాణ్యత ఎంత ఉన్నది, తర్వాత ఒక కొకున్ వెయిట్ ఎంత ఉన్నది, తర్వాత రీలర్కు ఏం కావాలి, తర్వాత రెండిట ఎంత, ఒక కేజీకి ఎన్ని కేజీలకు ఒక కేజీ దారం వస్తుంది అనే దాన్ని మేము ల్యాబొరేటరీలో మేము టెస్టింగ్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారము వాళ్ళకు చూపెట్టి యాక్షన్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం అవి మన రీలర్స్ కూడా పారామీటర్స్ పెట్టుకొని వాళ్ళకు క్వాలిటీ తగ్గట్టు వాళ్ళకి ఎంత దారం వస్తుందో చూసుకొని అనలైజ్ చేసుకొని దాని ప్రకారమే వాళ్ళు రేట్ ఇస్తారు అన్నట్టు. మా రైతు నేస్తం కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు పంపించవలసిన మా చిరునామా రైతు నేస్తం కేర్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ దూరదర్శన్ కేంద్రం రామాంతపూర్ హైదరాబాద్ 500013. మా ఇమెయిల్ ఐడి raitunestam@gmail.com. ఇది ఈనాటి రైతు నేస్తం కార్యక్రమం. మరో రైతు నేస్తం కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. నమస్తే.